ఎస్ కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన వేసిన పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. సిబిఐ అరెస్ట్లో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. బెయిల్ను నిరాకరించిన కింది కోర్టులోనే పిటిషన్ వేసుకోవాలని సూచించింది. ఇప్పటికే సిబిఐ కస్టడీలో చిదంబరం ఉన్నారని, ఇప్పుడు బెయిల్ పిటిషన్ను విచారించడం అనవసరమని తేల్చింది. మరోవైపు ఈరోజుతో చిదంబరంకు సిబిఐ కస్టడీ ముగుస్తోంది. ఈ నేపథ్యంలో కస్టడీని పొడిగించాల్సిందిగా సిబిఐ ప్రత్యేక కోర్టును సిబిఐ అధికారులు కోరనున్నారు. చిదంబరం విచారణలో కీలక ఆధారం లభించాయని, దీంతో మరింత లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని, కస్టడీని పొడిగించాలని కోర్టును కోరనుంది.